మొన్నెక్కడో విన్నాను అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాడు అచ్చోసిన అంబోతులాగా వాళ్ళ గవర్నమెంట్ లేమో ఇల్లు పేద వాళ్ళకి ఇవ్వరు ఈ రోజంటాడు అడ్డంగా పడుకుంటే నా హైట్ కి ఇల్లు పట్టదు వాళ్ళు ఇచ్చే ఇల్లు ఏంటని అచ్చెన్నాయుడు చెప్తున్నాను అడ్డంగా బలిసిన వాళ్ళకి ఇచ్చే ఇల్లు కాదు అట్టడుగు వర్గాల్లో ఉన్న పేద ప్రజల కోసం కట్టిస్తున్న ఇల్లు సో వాళ్ళకి ఎలా కట్టించాలి అనే ఆప్షన్స్ కూడా వాళ్ళకే ఇచ్చారు వాళ్ళు కట్టుకుంటారా ప్రభుత్వ ఆప్షన్ వాళ్ళకే ఇస్తున్నాం నిజంగా అక్క చెల్లెమ్మలని ఇలా చిరునవ్వుతో ఉన్న మొహాలు చూస్తుంటే మనసుకి సంతృప్తి కలుగుతుంది నాకే ఎంత సంతృప్తి అంటే ఇక జగన్ గారికి ఎంత తృప్తిగా ఉంటారో మీరు ఒకసారి ఆలోచించండి పాదయాత్రలో 3600 కి పైగా కిలోమీటర్ల ఆయన పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ఒక్కరి కష్టాన్ని విని నేను విన్నాను నేను ఉన్నాను అని మీకు మాట ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి 18 నెలల కాలంలోనే తాను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తూ ఈ దేశంలోనే ఇండియా టుడే చేసిన సర్వేలో బెస్ట్ సీఎం లో 3వ ప్లేస్ మొదటిసారి ముఖ్యమంత్రి అయి కూడా దక్కించుకున్నారు అంటే ఈ ఇళ్ల పట్టాల మంజూరు ఇళ్ల కన్స్ట్రక్షన్ తో నెంబర్ వన్ గా దేశంలోనే ముఖ్యమంత్రుల్లో ఫస్ట్ ప్లేస్ సాధిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు నవరత్నాల్లో ముఖ్యమైన ఇళ్లని ఫస్ట్ ఇళ్ల పట్టాలు ఇచ్చి మరి ఫస్ట్ ఫేజ్ లో 15 లక్షల ఇల్లు కట్టించబోతున్నారు సెకండ్ ఫేజ్ లో మరి మిగతా ఇళ్లు అంటే 3 సంవత్సరాల్లో పూర్తిగా ఇల్లు కట్టించే బాధ్యత తాను తీసుకోవటం అనేది ప్రతి కుటుంబానికి ఒక కొడుకులా ఆయన తీసుకున్న నిర్ణయానికి మహిళా లోకం తరఫున జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మహిళలు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాల్లో కూడా మహిళల కోసం ఇన్ని సంక్షేమ పథకాలు చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి తీసుకోండి మహిళల కోసమే వైఎస్ఆర్ ఆసరా తీసుకోండి మహిళల కోసమే వైఎస్ఆర్ చేయూత తీసుకోండి మహిళల కోసమే ఇళ్ల పట్టాలు ఇళ్లు మహిళల కోసమే అలాగే జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన అన్ని మహిళలకే అంటే మహిళ బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది అన్న మంచి ఉద్దేశంతో ఆయన తీసుకువెళ్ళటమే కాకుండా ఈరోజు ఎవరైనా ఇంటికి వచ్చి మీ ఇంటి యజమాని ఎవరంటే భర్తను చూపిస్తారు లేదా తండ్రిని చూపిస్తారు కానీ ఈరోజు గర్వంగా నేను కూడా ఈ ఇంటి యజమాని అని చెప్పుకునే విధంగా ఈరోజు మహిళకి ఒక గౌరవాన్ని దక్కించిన జగనన్నకి మరి అక్క చెల్లెళ్ళు ఎప్పుడు కూడా అండగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు దాదాపుగా 68,000 ఎకరాల భూమిని రాష్ట్రం మొత్తం కూడా తీసుకొని ఈరోజు దాదాపుగా 30,75,000 ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నారు అంటే దేశంలోనే ఏ రాష్ట్రంలో జరగలేదు నా భూతో నా భవిష్యత్ ఇంతవరకు జరగలేదు ఇక జరగబోదు కూడా ఈ సందర్భంగా గంట పదంగా నేను చెప్పగలను గతంలో రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే శాచ్యురేషన్ పద్ధతిలో పేదవాడు అనేవాడు ఇల్లు లేకుండా ఉండకూడదన్న ఉద్దేశంతో మాక్సిమం అందరికీ కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది తన తండ్రి 2 అడుగులు ముందుకు వేస్తే తాను 4 అడుగులు ముందుకు వేస్తానన్న జగన్ గారు ఈరోజు ఇళ్ల పట్టాలిచ్చి వాటిలో ఇళ్లు కట్టించడమే కాకుండా ఈరోజు రోడ్లు కరెంటు నీటి వసతి కూడా కల్పిస్తున్నారు అంటే ఎంత చిత్తశుద్ధిగా ఆయన ఇచ్చిన మాట మీద నిలబడ్డారో మీ అందరూ కూడా గమనించాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో 13,000 గ్రామాలు ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కట్టిస్తున్న కాలనీలు కానీ లేఅవుట్లు కానీ 17,000 ఉన్నాయి అంటే ఒక్కసారి ఆలోచించండి ఈరోజు ఎంత మంది ఇళ్లు లేకుండా బాధపడుతున్నారు అలాంటి వాళ్ళకి గత ప్రభుత్వం ఇళ్లు ఇవ్వకుండా కేవలం వాళ్ళ నాయకులు మాత్రమే 5-6 మంది తీసుకొని పేద ప్రజల్ని గాలికి వదిలేస్తే ఈరోజు పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడు పేదవాడైతే ఇల్లు లేకుంటే ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి అందరినీ కూడా పరుగులు తీస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మనసున్న మహారాజని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి